నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గంలోని జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం నెల్లూరులో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ రాకతో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు బోట్ల మంజూరు విషయంలో సానుకూలంగా స్పందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కావలి నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ప్రారంభంతో పాటు ఎయిర్పోర్ట్ కూడా త్వరలో రాబోతుందని వివరించారు. మరోపక్క రామాయపట్నం పోర్టు కూడా రాబోతుందని ఆయన పేర్కొన్నారు. వీటన్నిటితో కావలి నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని 60,000 మత్స్యకార కుటుంబాల జీవితాలలో ఒక పండుగ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ద్వారా ఈరోజున కావలిలోని జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు కూడా జువ్వలదిన్న హార్బర్ నుంచి మత్స్యకార సోదరులు చేపని పట్టుకునేదానికి సముద్రంలోకి వెళ్ళేదానికి అన్ని అనుమతులు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మత్స్యకారు సోదరులు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి జీవితాలన్నీ కూడా ఆనందమయం కావాలని, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి వలసలకు వెళ్ళి బతికేటట్టు కాకుండా కావలి జువ్వలదిన్న హార్బర్లోనే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునేటట్టుగా సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో కొన్ని 100,000 బోట్లతో కావలి జువ్వలదిన్న హార్బర్ ఒక కావలికి ఒక మణిహారం కాబోతుంది, మత్స్యకారుల జీవితాలకి ఆనందాన్ని నింపబోతుంది. దాదాపు 1,205 బోట్లతో సంవత్సరానికి 45,000 టన్నుల చేపలను తీసే కార్యక్రమంగా దాన్ని రూపొందించున్నారు. తప్పకుండా ఇది ఒక నెల్లూరు జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఈ హార్బర్ ఎంతో కృషి చేస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. దీనికి నాంది పలికినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కావలి నియోజకవర్గం తరఫున, మత్స్యకారుల సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 230 సంవత్సరాల కళ మత్స్యకారుల జీవితాల్లో, దాన్ని 2018 సంవత్సరంలో డిపిఆర్లు పూర్తి చేసి టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి 2018లో భూమి పూజతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే మళ్ళా కూడా ఈరోజు హార్బర్ని ఇనాగ్రేట్ కూడా చేసుకోవడానికి అవకాశం కలిగింది. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జువ్వలదిన్న హార్బర్, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది, అదేవిధంగా కావలి నియోజకవర్గం పక్కనే రామాయపట్నం పోర్టు కూడా అన్ని హంగులతో ఏర్పడబోతుంది. కావలి నియోజకవర్గం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందే దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా కావలి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మత్స్యకారు జీవితాల్లో ఒక నూతన శకానికి నాంది పలికిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.